హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీ బేసిక్ స్పాంజ్ కేక్ని ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అది కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ స్పాంజ్ కేక్ బయట బేకరీలో దొరికే స్పాంజ్ కేక్ ఉంటుంది కదా, బేసిక్ కేక్ అలా ఉంటుంది. చాలా ఫ్లఫీగా, మాయిశ్చర్గా, స్పాంజ్లా ఉంటుంది. ఈ పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 eggs ఇలా పగలగొట్టుకొని వేసుకోండి. 1 cup మైదాకి 4 eggs అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఎగ్స్ని విస్కర్తో కానీ, హ్యాండ్ బ్లెండర్తో కానీ, లేదంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. బాగా బీట్ చేసుకుంటే ఇది నురుగ్గా, సాఫ్ట్గా తయారవుతుంది. అంతవరకు మీరు బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ని మీరు ఎంత ఎక్కువ బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీ కేక్ తయారవుతుందండి. నెక్స్ట్ ఇందులోకి నేను 1 cup షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. 1/2 cup షుగర్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుంటే 1 cup షుగర్ పౌడర్ వస్తుంది. షుగర్ పౌడర్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోండి. బాగా బీట్ చేసుకుంటే నురుగు నురుగ్గా ఫామ్ అవుతుంది. బాగా నురుగు ఫామ్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 cup నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే 1/2 cup సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. టోటల్గా 1 cup అవుతుంది. రిఫైండ్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు, కానీ వేరుశెనగ నూనె మాత్రం వాడకూడదు, ఎందుకంటే కేక్ అనేది స్మెల్ వస్తుందన్నమాట. నేను ఇక్కడ సగం నెయ్యి సగం ఆయిల్ తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇలా విస్కర్తో బీట్ చేయడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత 1 cup దాకా మైదా పిండిని వేసుకోండి. మీకు మైదా ఇష్టం లేదు అనేవాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 tablespoon దాకా బేకింగ్ పౌడర్, అలాగే 1/2 tablespoon దాకా వంట సోడాని వేసుకోండి. పిండి వేసుకున్న తర్వాత కలుపుకునేటప్పుడు 1 directionలోనే పిండిని కలుపుకోండి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోయి కేక్ అనేది గట్టిగా రాకుండా ఉంటుంది. పిండి ఉండలేకుండా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 tablespoon దాకా వెనీలా ఏజిల్స్ వేసుకోండి. లేకపోయినా పర్వాలేదు, వెనీలా ఏజిల్స్ వేసుకోవడం వల్ల కేక్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మరొకసారి పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలిపెట్టుకోవాలి, అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ బేకింగ్ చేసుకోవడానికి 1 పెద్ద గిన్నెను తీసుకోండి. ఇది అల్యూమినియం అయి ఉండాలి. ఈ గిన్నె మధ్యలో 1 stand పెట్టుకోండి. స్టాండ్ లేదంటే ఇలాంటివైనా పర్వాలేదు, లేదంటే విస్కన్ కానీ సాల్ట్ను కానీ అడుగున వేసుకోవచ్చు. గిన్నె మీద మూత పెట్టుకొని ఇలా 5 minutes పాటు ప్రీహీట్ చేసుకోండి. ఈ లోపల బేకింగ్ ట్రేలో కొద్దిగా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. బేకింగ్ ట్రే లేకపోయినా పర్వాలేదు, నార్మల్గా ఏదో ఒక అల్యూమినియం గిన్నెలో కూడా చేసుకోవచ్చు. స్టీల్ మాత్రం వాడకూడదు, స్టీల్ వాడినట్లయితే కేక్ అనేది మాడిపోతుంది. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత 4 సార్లు ట్యాప్ చేసుకోండి. అడుగు భాగంలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల పోతాయి. ఇలా అరేంజ్ చేసుకున్న గిన్నెని మధ్యలో అంచులు తగలకుండా పెట్టుకోండి. ఇప్పుడు మూతను పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 35 నుండి 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. పైన మూత అనేది టైట్గా ఉండేట్లుగా చూసుకోండి. చుట్టూ అంచులు ఎక్కడ తగలకూడదండి, అలాంటి గిన్నె అయితేనే తీసుకోండి. 40 to 45 minutes తర్వాత నైఫ్ని మధ్యలో గుచ్చి చూసినట్లయితే నైఫ్కి అంటుకోకుండా ఈ విధంగా ఉంటే కేక్ బేక్ అయిపోయినట్లన్నమాట. ఇప్పుడు బయటకు తీసి కేక్ని కంప్లీట్గా చల్లారనిచ్చిన తర్వాత 1 knife తీసుకొని అంచులమ్మట స్క్రాచ్ చేయండి. ఆ తర్వాత ప్లేట్ పెట్టి 1 ట్యాప్ చేసినట్లయితే కేక్ అనేది చాలా ఈజీగా వస్తుంది. కేక్ ఎక్కడ అంటుకోదు, ఇలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంది. ఇలా బేసిక్ కేక్ కనుక ప్రిపేర్ చేయడం వస్తే ఎన్ని రకాల కేక్స్ అయినా తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలా 1 ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.